49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి, వంపు సొంపులు తిరిగే రహదారులు, ఇవన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, ఏఓబి కుటియా పంచాయతీకి దగ్గర ఉన్న డియోమలై అందాలు. ఇవన్నీ వీక్షించేందుకు మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చూపించేందుకు వెళ్దాం పదండి. పర్యాటక ప్రియుల మనసు దోచే అందమైన ప్రదేశం డియోమలైలో ఉన్నాం. ఇంకా ఏంటంటే డియోమలి సీ లెవెల్కి 1650 మీటర్ల ఎత్తులో ఉండడం, ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు అనేక మంది పర్యాటకులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. అసలు అంటే ఇక్కడ సన్ రైజ్ చాలా అందంగా ఉంటుందని అనేక మంది చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. అసలు ఆ సన్ రైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. అందమైన దృశ్యం, మనోహరమైన దృశ్యం ఇక్కడ సన్ రైజ్ ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. అసలు ఆ మబ్బుల నుండి సూర్యుడు పైకి వస్తుంటే అసలు మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ దృశ్యాన్ని తిలకించేందుకు అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అసలు ఎలా ఉందంటే ఒక ప్రకాశం ఆ మబ్బులలో నుండి, ఒక లోయల్లో నుండి సూర్యుడి దర్శనం కోసం చాలామంది చూస్తున్నారు. ముఖ్యంగా వింటర్ సీజన్లోనే ఎక్కువ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనేసి అందరూ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ఎలా ఉంటుందంటే, మబ్బుల్ని మనం చేతితో పట్టుకుంటే ఎలా ఉంటుందో, మబ్బుల్ని తాకినంత ఫీలింగ్లా కలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎలా ఇక్కడ అందరూ చాలామంది ఇంట్రెస్ట్ చూపించేది సన్ రైజ్ కోసం, ఎదురు చూస్తూ ఆ సూర్యుడు ఆ మబ్బుల్లో నుండి వచ్చే దృశ్యం కోసం రాత్రి నుండి కూడా వెయిట్ చేస్తూ, ఈ ఒక్క 2-3 మినిట్స్లో ఉండే సన్ రైజ్ దృశ్యం కోసం రాత్రి నుండి ఇక్కడ వెయిట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. భూలో ఉన్న స్వర్గం డియోమలైని చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడ పర్యాటకులు వచ్చారు. అసలు ఈ ఏరియా ఎలా ఉంది, డియోమలై అందాలు ఎలా ఉన్నాయో మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండ్ దిస్ మై ఫ్రెండ్, హి ఇస్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్. ఓకే, ఇక్కడ డియోమలి ఈ ఏరియా ఉందని మీరు ఎలా తెలుసుకున్నారు? రీసెంట్గా మా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఫొటోస్ అయ్యి పిక్స్ అయ్యి అప్లోడ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అది నచ్చింది. మేము గతంలో 2-3 టైమ్స్ వచ్చాము, బట్ అప్పుడు ఇలా లేదు. ఈసారి సమ్మర్ టైంలో వచ్చాం. ఇప్పుడు ఈ వ్యూ చూడడానికి నైట్ నుంచి వచ్చి స్టే చేసి ఇక్కడ వ్యూ చూసాం. ఇప్పుడు ఆఫ్టర్ వ్యూ చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగుంది, చాలా కూల్గా మొత్తం క్లౌడ్స్ అయ్యి వస్తూ చాలా అందంగా ఉంది. అప్పుడు అంత మీద కాకుండా ఇంకా కొంచెం బాగుంది, ఇంకా చూడాలనిపిస్తుంది. ఓకే, మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నారా, అంటే ఇన్ని రోజుల ముందు వెళ్ళాలి, ఈ టైంలో వెళ్తే బాగుంటుంది అని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? లేదండి, ఇది మా సడన్ ప్లాన్. సడన్గా ఫిక్స్ అయ్యి మా ఫ్రెండ్ ఎలా రికమెండ్ చేశాడు. మేము ఈస్ట్ గోదావరి నుంచి వచ్చామండి, మీ ఇద్దరం బర్త్డే గురించి వచ్చాం ఫ్రెండ్ది. మనోడు రికమెండ్ చేస్తే ఇలాగా డిఎంఎల్ఏ ఉంటుంది, మీ ఎప్పుడు చూసి ఉండరు, మీ సైడ్ కూడా ఉండవు, సరదాగా వెళ్దామంటే ఇలా వచ్చాం. ఓకే, అంటే మీరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశారు కదా, ఈ ప్రదేశం ఎలా అనిపించింది? అంటే ఓన్లీ చూసి వెళ్ళిపోవచ్చా, లేదంటే అకేషన్స్కి ఏమైనా మీకు యూజ్ అవుతుందని ఎలా అనిపిస్తుంది? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కదా, అందరికీ చాలా బాగుంటుంది. చూడాల్సిన ప్రదేశం కదా, అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మొత్తం అందరు ట్రిప్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మీ ట్రావెలింగ్ అనుభవం ఎలా ఉంది? మీరు అక్కడ నుండి కొంతమంది ఈస్ట్ గోదావరి నుండి వచ్చారంటున్నారు, కొంతమంది వైజాగ్ నుండి వచ్చారు, ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రావెలింగ్ అనుభూతి అంటే ఈ ఎక్కే ఘాటి అయితే కావచ్చు ఎలా ఉంది? రోడ్స్ అవి బాగానే ఉన్నాయి, రోడ్స్ అవి కార్స్ కానీ బైక్స్ కానీ బాగానే ఉంటాయి.
కానీ హైవేలో రావాలి, మామూలు వేరే ఘాట్ రోడ్ అయితే బాగలేదు. ఆఫ్టర్ సన్ రైజ్ తర్వాత కూడా ఇక్కడ మబ్బులు చూసుకున్నట్టయితే అసలు అంటే వర్ణించలేనంత అందంగా ఉన్నాయండి. ఇక్కడ మేఘాలు, ఆ కొండల మధ్య ఉన్న మబ్బులు, ఆ మంచు, అసలు మాటలకి చెప్పలేనంత అందాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే ఊటీ షిమ్లాలో హిమాలయాస్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పడంలో అయితే తక్కువ, ఇంకా తక్కువ, ఆ ఫీలింగ్ కన్నా ఇంకా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇలా చూసుకున్నట్టయితే అసలు ఒక లేయర్స్ లాగా ఎత్తైన కొండలు, వాటిని కప్పుతున్న మంచు, ఒక సుందరమైన మనోహరమైన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియా ఏఓబి బోర్డర్లో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యటించేందుకు అనేక మంది ఈ వ్యూ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసి మరీ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అసలు ఇక్కడ పర్యాటక ప్రాంతం కూడా చాలా అందంగా ఉంటుంది. ప్రతి అట్మాస్ఫియర్ కూడా, ప్రతి ఒక్క వ్యూ కూడా మాటల్లో చెప్పలేనంత అందాన్ని కలిగిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా.